काजवाक निजर्ग पूर्ति इंडस्ट्रियल एरिया संगति तमरगौड़ तेस वेला भारी परश्रम तो मध्य तरगत परश्रम मीद मंदी प्रजलु आधार पड़ जीवित इतर जिल्लालु इतर मंडलालु इंडस्ट्रियल एरिया उट्वाल काजवाक वलस वच्चि 70% वीटल मीद आधार पड़ जीवित इलांटि परिस्थितुल्लो గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి ఇండస్ట్రీని ప్రైవేట్ ఫారం చేయాలని జింక్ ప్లాంట్ని అయితే అమ్మేశారు వాళ్ళు. ఇలా భూములు ఇచ్చిన రైతులందరూ కూడా ఈదిని పడిపోయి లైవ్లీహుడ్ కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగనే బీహెచ్పీని హిందుస్థాన్ షిప్ యార్డ్ని కూడా ప్రైవేట్ ఫారం చేద్దాం అనుకున్నప్పుడు ప్రజా ప్రస్తాపన యాత్రలో కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తాను ఇది ప్రైవేట్ పరం కానవనని చెప్పారు. అన్ని మాట ప్రకారంగా అధికారంలోకి వచ్చి మరి బీహెచ్పీని బీహెచ్ఎల్లోను హిందుస్థాన్ షిప్ యార్డ్ని నేవీలో కలిపారు, అట్లా కాపాడారు. మరి ఈనాడు 26,000 ఎకరాల భూమి తీసుకొని 60 గ్రామాలు షిఫ్ట్ చేసినటువంటి స్టీల్ ప్లాంట్ని మరి బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తానని అంటున్నది. నిజంగా అలాగా ప్రైవేట్ పరంగా చేస్తే వేలాది మంది ఇవాళ దాని మీద ఆధారపడే లక్షలాది మంది జీవిస్తున్నారు. వేలాది మంది ఎంప్లాయీస్ కూడా రోడ్డు మీద పడి లైవ్లీహుడ్కి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. భూములు ఇచ్చిన రైతులైతే ఇప్పటికీ కూడా లైవ్లీహుడ్కి మరి నోచుకోక పాసి పనులు చేసుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మరి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా మా దగ్గరే ఎస్సీజెడ్ ఈపీజెడ్ ఆటో నగరు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ కరోనా కష్టకాలంలో మరి వాళ్ళు కొంత ఇబ్బంది పడి కొంతమంది ఎంప్లాయీస్ని ఆఫ్ చేసినప్పటికీ మళ్ళీ ఇప్పుడు కూడా అవి తెలిసి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఇప్పుడు పిల్లలందరూ కూడా చాలామంది అందరూ కూడా గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మరి ఇక ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉండవలసింది. ఒకప్పుడైతే వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారు, ఇప్పుడంతా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మేజర్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు ఇండస్ట్రీస్ మీదే వాళ్ళు లైవ్లీహుడ్ సాగించవలసిన అవసరం ఉంది. ఇలాంటి యువత్కి మరి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళు చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకొని లైవ్లీహుడ్కి ఇబ్బంది లేకుండా వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళు జీవితం పోషించుకుంటూ ప్రతి మందికి ఉపాధి చూపించే విధంగా చేయాలనే తపనతో ఉన్నారు. దానికి జగనన్న కూడా మరి ఇలా చదువుకున్న యువతకి అన్ని రకాలుగా చేదోడిస్తూ ఇండస్ట్రీస్ పెట్టుకొని మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడమే కాకుండా 10 మందిని మీరు పోషించే విధంగా గొడవ ఎదగాలని ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి ఇంకా ఎక్కువ మంది యువకుల్ని మరి ఇండస్ట్రీస్ పెట్టుకునే విధంగా ప్రోత్సాహాలు అందించి వాళ్ళు ఇంకా వాళ్ళ కాళ్ళ మీద నిలబడమే కాకుండా 10 మందికి వాళ్ళు పోషించే విధంగా కూడా ఆ స్థితిలోకి ఎదిగే విధంగా ఏర్పాటు చేయడానికి మరి అతను మన ముఖ్యమంత్రి వర్గాలు ఇచ్చిన ఆ భరోసాకి చాలామంది యువకులందరూ కూడా చదువుకున్న వాళ్ళు ముందుకు వస్తున్నారు. అలాగే స్థానికులు కూడా మరి చాలామంది ఇండస్ట్రీస్కి భూములు ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా 50% స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామని మరి చట్ట సవరణ కూడా చేసుకొచ్చి ఒక యాక్ట్ని కూడా తీసుకొచ్చారు. ఖచ్చితంగా భూములు పోయిన వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వస్తాయని నమ్ముతున్నారు. ఇలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకున్న వాళ్ళకి కూడా భూములు ఇవ్వడానికి ముందుగా రైతాంగం కూడా ముందు వరుసలో ఉండి సహకారాన్ని కూడా అందించడానికి సిద్ధంగా ఉంది కనుక మరి ఇతోధికంగా వాళ్ళందరినీ మరి ప్రోత్సహించి ఇండస్ట్రియలిస్టులుగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రియలుగా తయారు చేయడానికి జగనన్న గారు ఉన్నారు కనుక తీరు సద్వినియోగం చేసుకొని కూడా యూత్ మరి ముందు వరుసలోకి వస్తున్నారు కనుక వాళ్ళకి ఇంకా ప్రోత్సాహాలు అందించి వాళ్ళకి పెట్టుబడికి కూడా మరి ప్రభుత్వ పరంగా బ్యాంకుల పరంగా సహాయాన్ని అందించి ఇండస్ట్రీ పెట్టడానికి అవకాశాలు కల్పించాలని మీ ద్వారా ముఖ్యమంత్రి వారిని కోరుకుంటున్నాను.